10 years నుంచి ఇదే ప్యాకేజ్. చాలా మంది ఏంటంటే ఒక ఫ్రెషర్ గా కెరియర్ స్టార్ట్ చేస్తున్నప్పుడు ఎంత ప్యాకేజ్ అయితే మనం స్టార్ట్ అవ్వాలి, 10 years నుంచి ప్యాకేజెస్ ఎలా ఉన్నాయి అనేది మనం మాట్లాడుతున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఇనిషియల్ గానే చాలా ఎక్కువ ప్యాకేజ్ రావాలనుకుంటున్నారు. సో ఎంఎన్సీలు ఎలా ఉంటుంది, స్టార్ట్అప్ కంపెనీస్ లో ఎలా ఉంటుంది, మిడ్ లెవెల్ కంపెనీస్ లో ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం ఇక్కడ ఈ వీడియోలో చాలా డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అంటే ఇంత ప్యాకేజ్ కి మనం జాయిన్ అవ్వచ్చా అవ్వకూడదా దాని గురించి కూడా మనం డెఫినెట్లీ డిస్కస్ చేసుకున్నాము. అండ్ లాస్ట్ 10 years నుంచి ఎంఎన్సీలో అయితే మినిమం ప్యాకేజ్ అనేది 3 lakhs గానే ఉంది. ఇదైతే చేంజ్ కాలేదు. అండ్ ఇదేంటి అంటే ఎక్కువ మందికి 3 lakhs ప్యాకేజ్ వస్తూ ఉంది, కానీ కొంతమంది 5 lakhs కూడా అండ్ 7 lakhs కూడా ఫ్రెషర్స్ కి ఇచ్చే పరిస్థితులు అయితే మనము 2021, 2022, 2023లో చూసాము. కానీ ఇప్పుడున్న పరిస్థితి ఓవరాల్ గా ఏ కంపెనీ ఏ ఎంఎన్సీ కంపెనీ చూసుకున్నా కానీ యావరేజ్ అయితే 3 lakhs మాత్రమే ఫ్రెషర్ కి ఇస్తా ఉంది ప్యాకేజ్. అండ్ చాలా మంది 3 lakhs ప్యాకేజ్ కంటే తక్కువ వస్తే, అంటే లైక్ యూనో 1.5 వస్తే, లేకపోతే 1.2 వస్తే, లేకపోతే 2.4 వస్తే, అంటే ఆల్మోస్ట్ 18,000 కానీ, అంటే 2.4 అంటే కటింగ్స్ అన్ని మనం మనకి 18,000 to 19,000 వచ్చేదానికి ఛాన్సెస్ ఉంటాయి. అండ్ బేస్డ్ ఆన్ కటింగ్స్ అవన్నీ మాట్లాడుకుంటే ఇక్కడ ఈ అంటే 18,000 ప్యాకేజ్తో నేను ఉద్యోగం చేయాలా? ఇక్కడ ఏంటి అంటే మనం ఎప్పుడైనా ఓకే 18,000 అయినా కానీ 10,000 అయినా కానీ ఇనిషియల్ ఫ్రీ అయినా కానీ మనం ఎప్పుడైనా ఒక పాపను చూస్ చేసుకునేటప్పుడు ఫ్యూచర్లో ఎలా ఉంది, ఫ్యూచర్లో అంటే ఈ డొమైన్ నేను ఇప్పుడు తీసుకుంటే నెక్స్ట్ 5 yearsలో ఎంతవరకు రీచ్ అవుతుంది అనేది విషయం ఖచ్చితంగా ఆలోచించాలి. ఇంకొక విషయం ఏంటి అంటే చాలా మంది ఏం చేస్తారంటే ఒక ప్యాకేజ్ ఏదైతే ఉందో జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు స్టార్టింగ్లోనే వాళ్ళకి ఎక్కువ ప్యాకేజ్ వస్తూ ఉంటుంది. లైక్ యూనో 30, 35, లేకపోతే వితిన్ 6 monthsలోనే 35, 40,000 వస్తూ ఉంటుంది. ఏంటి యూఎస్ ఐటీ రిక్రూటింగ్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంది. యూఎస్ కానీ యూకే ఐటీ రిక్రూట్మెంట్ స్టాఫ్కి ఇలా వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. సో అండ్ ఇలా ఏంటి అంటే ఇంకొకటి వచ్చేసి ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది. ఎంఎన్సీలో ఏమో నాన్ ఐటీలో 3.5 lakhs ప్యాకేజ్తో మనకి కెరియర్ స్టార్ట్ చేయొచ్చు, కానీ నార్మల్ ఒక డొమైన్ చూస్ చేసుకుని స్టార్ట్అప్ కంపెనీలో వెళ్తే 10,000 మాత్రమే జీతం వస్తాను. ఈ రెండింటిలో ఏ చూస్ చేసుకోవాలంటే చాలా మంది తెలియక ఎక్కువ ప్యాకేజ్ కాబట్టి నేను ఎంఎన్సీ జాబ్ని నాన్ ఐటీ అయినా కానీ నాన్ టెక్నికల్ అయినా కానీ నేను జాయిన్ అవుతాను చెప్పి జాయిన్ అయిన తర్వాత ఒక 5 years తర్వాత తెలుస్తుంది రిగ్రెట్ ఫీల్ అవుతారు. ఎందుకంటే స్టార్టింగ్ ప్యాకేజ్ ఒక 4 lakhs వచ్చినా కానీ దాని మాక్సిమం 7 lakhs, 8 lakhs వచ్చేసరికి చాలా టైం పడుతుంది. అదే 10,000తో స్టార్ట్అప్ కంపెనీలు స్టార్ట్ చేసిన వాడికి ఈజీగా 3-4 yearsలో బెటర్ ప్యాకేజ్ అనేది రీచ్ అయిపోతాడు. ఎందుకంటే దీనికి అంత స్కోప్ ఉంది. ఇక్కడ స్కోప్ ఈజ్ ఆల్సో మ్యాటర్స్. అందుకని మీరు ఏదైనా చూస్ చేసుకునేటప్పుడు చాలా వైజ్గా చూస్ చేసుకోండి. అండ్ ప్యాకేజెస్ అయితే మిడ్ లెవెల్ కంపెనీస్లో ఎలా ఉంటుందంటే 2.4 or 3 అనేది ఉంటుంది. స్టార్ట్అప్ కంపెనీస్లో కొన్నిసార్లు 4 lakhs కూడా స్టార్టింగ్ ప్యాకేజ్ ఉండొచ్చు. బట్ మనం అది చెప్పడానికి అవ్వదు. కొన్నిసార్లు చాలా తక్కువ ఉండొచ్చు, అంటే చాలా తక్కువ అంటే 10,000 ఇస్తుండొచ్చు. ఇంకొన్నిసార్లు అసలు ఫ్రీగా వర్క్ చేయండి, మీరు టెక్నికల్ నాలెడ్జ్ ఇస్తాం, రియల్ టైమ్ సినారియోస్ మీరు వర్క్ చేస్తున్నారు కదా అని అనే సినారియోస్ కూడా ఉండొచ్చు. ఇక్కడ ఫస్ట్ 3 years మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఓన్లీ ఫ్యూచర్, నేను ఇప్పుడు ఎంచుకున్న డొమైన్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో నేను ఏ విధంగా ముందుకు వెళ్ళొచ్చు అనే విషయాన్ని మనం ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి, వైజ్గా చూస్ చేసుకోవాలి. ఎక్కువ ప్యాకేజ్ ఇచ్చిందని కంపెనీలో ఎప్పుడు జాయిన్ అవ్వద్దు. అది డొమైన్ మనకి యూజ్ అవుతుందా లేదా ఆలోచించి అప్పుడు జాయిన్ అయితే బెటర్. 15,000 జీతంతో స్టార్ట్ చేయొచ్చు, 10,000 జీతంతో కెరియర్ స్టార్ట్ చేయొచ్చు అంటే ఎస్ 100% చేయొచ్చు. అండ్ నెక్స్ట్ 5 yearsలో డొమైన్ ఎలా ఉంటుంది, ప్యాకేజెస్ ఎలా ఇస్తారని ఎలా పెరుగుతుంది అనే దాన్ని ఆలోచించి మనం నిర్ణయం తీసుకోవచ్చు. అనుకోవచ్చు ఇప్పుడు 10,000తో నా కెరియర్ స్టార్ట్ చేస్తే నా ఖర్చులు ఎలా అని చెప్పి. సో ఇనిషియల్గా మనం ఖర్చులు ఇవన్నీ కాదు, మనము అడ్జస్ట్ అవ్వాల్సిందే, మనకు ఆప్షన్ లేదు. తర్వాత మనం నచ్చినట్టు ప్యాకేజ్ పెరుగుతుంది, అప్పుడు మంచి లైఫ్ని లీడ్ చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ.